గండరగండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా. గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా. విప్లవానికి తిరుగుబాటు అయిన ఎరు పెయ్యకపోతే మనం చేసే పోరాటానికి అర్థం లేదు. నిరసన కవాతు జరపకుండా లారీ నటం పెట్టిన నడవదకుండా చేశారు టెక్కెలలో. మీరు లారీ నటం పెట్టగలరేమో కానీ బందూకులలోనో కానీ మా గుండెలో ధైర్యాన్ని మీరు తీయలేదు. గుర్తుపెట్టుకోండి. ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం, నిన్న రాత్రి పలాసలో 15 మంది కిరాయి మూకల ద్వారా నేనుంటున్న ప్రదేశంలో కరెంటు తీసి నా మీద దాడి చేయించడానికి ప్రయత్నం చేశారు మీ నాయకులు. ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను, నేను అన్నిటికీ తెగించిన వ్యక్తిని దయచేసి గుర్తుపెట్టుకోండి. ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి వచ్చినాన్ని ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే భయపడే వ్యక్తిని అస్సలే కాదు నేను. ప్రాణానికి ఎదురొడ్డు నిలుస్తాను, గుండె ముండె తీసి కాల్చు. ఇలాంటి తప్పుడు సంకేతాలకి తప్పుడి వేషాలకి భయపడేవాడు కాదు పవన్ కళ్యాణ్, గుర్తుపెట్టుకోండి. మీరు రౌడీల్ని గుండాల్ని పంపిస్తే మేము సైనికులు అని గుర్తుపెట్టుకోండి. నిర్దాక్షిణ్యంగా ఉంటాం. కిరాయి గుండాల్ని కిరాయి మూకల్ని బట్టల్లో చూసి కొడతాం, గుర్తుపెట్టుకోండి. తరిమి 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 బట్టల్లో చూసి కొడతాం, గుర్తుపెట్టుకోండి. వేషాలలో ఎత్తి మా దగ్గర భయపడతాం అనుకుంటున్నారా మీరు? మీ గుండాలకి మీ కిరాయి మూకలకి జాగ్రత్త కాపాడతారు. ఒక ఎన్నికల్లో పోరాటం చేయాలంటే చాలా కష్టం, కానీ అన్నిటికీ తగ్గించే వచ్చారు. కోట్ల ఆస్తి కోట్ల సంపాదించే వృత్తి ఎందుకు వదులుకొని వచ్చారు? కడుపు మండి వచ్చారు అన్యాయం చూసి, దోపిడీలు చూసి, దౌర్జన్యం చూసి. ఈ బతుకు నా ఆఖరి శ్వాస మీకు కాకపోతే ఇంకా ఎవరికి? ఎన్ని దౌర్జన్యాలు తట్టుకుంటాం, అవసరమైతే రోడ్ల మీదకి వస్తాం, చొక్కాలు పట్టుకొని మాట్లాడతాం. జాగ్రత్త కాపాడతారు. వెనకడుగు వేసేది లేదు ముందడుగు. మా కవ తాపిన మా గుండెల్లో మాటలాగు తోటల్లో పెడితే గుర్తుపెట్టుకోండి ముఖ్యమంత్రి గారు.